ఎన్నికల సమయం మరింత దగ్గర పడిందని కావున నాయకులు కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని ఎన్డీఏ కూటమి ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని కూటమి ఎన్నికల కార్యాలయంలో టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులతో పుట్టా మహేష్ యాదవ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమయం తక్కువగా ఉండడం వల్ల తాను పార్టీ శ్రేణులు కలవలేకపోయానని చెప్పారు. ఎన్నికల సమయం ఆసన్నమైందని కావున నాయకులు కార్యకర్తలు ఐకమత్యంతో పనిచేయాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో ఏలూరు ఎంపీగా తనను, చింతలపూడి ఎమ్మెల్యేగా సొంగ రోషన్ కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, బీజేపీ పట్టణ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు, జనసేన పట్టణ అధ్యక్షులు షేక్ పీర్ తదితరులు పాల్గొన్నారు. మీరందరికీ కలవాలని ఒక వారం నుంచి అనుకుంటున్నాము. టైం కన్సెంట్ ఉండడం వల్ల కలవలేకపోతున్నాం. ఇవాళ ఎంటి పరిస్థితుల్లో కలవాలని ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అందరు కూడా అక్కడ ఉండేటోళ్ళు ఒక 70% నాకు తెలిసిన వాళ్ళు, ఇంకా కొంతమంది కొత్త వాళ్ళు అందరూ ఉన్నారు. నేను కూడా కొత్త వాళ్ళు కాబట్టి కొంతమందిని ఇంకా కలవలేకపోయింటే మీరు ఏం అనుకోవద్దండి. ఎందుకంటే 45 రోజుల్లో 7 కాన్స్టిట్యూన్సీలో 7 రకంగా ఎవరు పేరు తెచ్చుకోకుండా అంత పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశాం. ప్రతి ఒక్క గుండె పరిచయానికి ప్రయత్నం చేశాం. ఆ ప్రయత్నంలో చాలా పనులు చేయాల్సి వచ్చింది. అక్కడికి 6 గంటల నుంచి 12 గంటలకు పని చేస్తూనే ఉన్నాం. మీ అందరికీ కొంచెం ఎక్కడన్నా కలవకున్నా ఏదైనా ఉన్నా కూడా మీరు ఏమనుకోవద్దండి. మీ బిడ్డలాగా అనుకోండి, మీ కొడుకులాగా అనుకోండి. అనుకోండి మనము ఇంకొక 4-5 రోజులు గట్టిగా పని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇన్ని రోజులు కష్టపడుతున్నాం, ఈ 5 ఏళ్ళు కష్టపడినాం. ఇంకొక 4-5 రోజులు ఎవరికైనా కానీ ఏమన్నా ఇబ్బందులు ఉన్నా, వేరే వాళ్ళని ఏదైనా ఇబ్బంది ఉన్నా, ఏదున్నా కూడా అందరూ కలిసి వెళ్ళి మన విజయం కోసం పని చేయాలి. టీడీపీ పార్టీలో చంద్రబాబు నాయుడు గారు పని చేయాలి, ఇది చేయాలని అందరికీ కోరుకున్నాను. ఇంకోటి ఏంటంటే ఇక్కడ రోషన్ గారు ఉన్నారు, రోషన్ గారికి కూడా మీరు అందరూ కలిసి ఏదైనా కొంచెం ఏదైనా డిఫరెన్సియేషన్స్ ఉంటే కూడా మీరు అందరూ కొంచెం కలుపుకోండి. ఈ 4 రోజులు మనం ఇన్ని 5 ఏళ్ళు వెయిట్ చేస్తున్నాం, ఇంకొచ్చేది మన పార్టీ. వచ్చేటప్పటికెలా మనం ఇప్పుడు ఏదైనా చిన్న డిస్టర్బెన్సెస్ పెట్టుకోవడానికి చేసుకోకుండా ఇంక 4 రోజులు కొంచెం మనము అందరం కలిసికట్టుగా ఒక కుటుంబం లాగా అందరం కలిసి పనిచేస్తామని మీ అందరికీ తెలుపుకున్నాను.